అనేక ప్రజా సంక్షేమ పథకాలు మరియు మూడు రాజధానులకు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అమరావతి శాసన రాజధాని, విశాఖపట్నం పరిపాలనా రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా ఏర్పాటును స్వాగతిస్తూ అంబేద్కర్ ఆశయం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆచరణ అంశంపై మాట్లాడుతున్నాం రండి అనే సదస్సులో దళిత, గిరిజన, వెనుకబడిన, ముస్లిం, మైనారిటీ ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగస్తులు, నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదించబడింది అని తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్. ఒక అవకాశం తీసుకుని చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆచరణ. దీనికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు, రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక విద్యా శాఖ మంత్రులు శ్రీ బాలినేని సురేష్ గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు, ఈ భూమి మీద చాలా మంది మొత్తం కూడా కలుపుకొని పుడుతుంటా, అట్లాగే చనిపోతూ ఉంటాం. కానీ కొంతమంది కొన్ని సమాజాల్లో కారణ జంతువులుగా పుట్టడం అనేది జరుగుతుంటుంది. ఆ గోవుకు చెందిన వారే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారతదేశ సమాజంలో ఉన్నటువంటి సాంఘిక ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా సొంతంగా అనేక కష్ట నష్టాలని జీవితాంతం గురైనప్పటికీ అవగాహన చేసుకుని చరిత్రలో మనందరం మర్చిపోలేనంతగా ఎన్నో రకాలుగా ఆయన సామాజికంగా సేవ చేశారు. ఈ అంశం మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలలో, లేకపోతే 7 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చేసిన కార్యక్రమాల మీద చర్చించుకున్న రండి అంటే మాత్రం చాలా పెద్ద సాహసం చేసినట్టే. ఎందుకంటే ఒక రోజు సరిపోదు, దానికి ఒక రోజు సరిపోదు, కొన్ని రోజులు కూడా పడతాయి. అన్ని అంశాలు ఉన్నాయి, మా విద్యాశాఖకు సంబంధించే అనేకమైన అంశాలు ఉన్నాయి. కాబట్టి నేను కేవలం ఈ యొక్క మాట్లాడుతున్నాం రండి అనే అంశాన్ని వారు ఇచ్చినటువంటి ఈ యొక్క అంశం ఏదైతే ఉందో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయం, మన జనభుజ నేత జగన్ ఆచరణకు మాత్రమే పరిమితం చేస్తాను, అది కూడా విద్యాశాఖకు మాత్రమే పరిమితం చేస్తానని చెప్పి కూడా నేను అందరికీ మాటిస్తూ, మన పార్టీ, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన యొక్క మేనిఫెస్టో యొక్క ముఖ్య ఉద్దేశం, ఆలోచన విధానం, దాని యొక్క ఫిలాసఫీ కూడా మనందరికీ సరే అవగతమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, దివంగత నేత ప్రతిమ నాయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జ్యోతి బాబు అఫూలే గారు, మా బాబు జగజ్జీవన్ గారు, మరి అబ్దుల్ కలాం గారు, అలాగే మరి పూజ బాపూజీ, వీరి యొక్క ఆలోచన విధానాన్ని మన మేనిఫెస్టోలో పొందుపరచుకోవడం జరిగిందని చెప్పి కూడా సభాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలనంటే, ఆ రోజు ఆ మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీలో నేను కూడా సభ్యుడు. ఆ రోజు ఆ డ్రాఫ్టింగ్ కమిటీ మరి ఉమారెడ్డి గారి, వెంకటేశ్వర గారి అధ్యక్షతన డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు మొదటి సమావేశంలో మరి మరి జగనన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మన యొక్క ఆలోచన విధానం ఈ యొక్క అంశాల మీద పోవాలి, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేద్దాం, అందరికీ సమన్యాయం చేద్దాం, సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందిద్దాం, రాజ్యాంగ రాజ్యాన్ని తీసుకొస్తాం, ఇలాంటి అంశాలు
మన పార్టీ యొక్క సొత్తు. రాజ్యక రాజ్యం అంటే మీ అందరికీ తెలుసు, సంక్షేమ కార్యక్రమాలు అన్నిటి కులాలకి మతానికి ప్రాంతాలకి మరి అతీతంగా అందించే కార్యక్రమం సాచ్యురేషన్ మోడల్, అదే రాజ్యక రాజ్యం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసినటువంటి పథకాలు ఏ ముఖ్యమంత్రి చేసిన విధంగా ఆ 8 నెలల్లోనే మరి పథకాలను అమలు చేస్తున్నట్టు చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో గతం ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఎవరు చేస్తున్నారంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని తెలుసుకుంటున్నా. ఈరోజు ధైర్యంగా 8 నెలలకే మేము ఈ కార్యక్రమాలు చేశాము మాట్లాడుకుందాం రా అని ఈరోజు పిలిచాడంటే ఆ ధైర్యం ఎవరు ఇచ్చారు? అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మనందరికీ అందరూ కూడా 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు బాగుండేది ఎలక్షన్స్ ముందర రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం తక్కువ కదా, మరి ఆయన పరిపాలన ఎలా చేస్తాడో తెలియదు కదా. అదే చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది కదా, ఆయన ఓట్లు వేస్తే కొత్త రాజధాని మరి రాష్ట్రం విడిపోయింది రాజధాని తీసుకొచ్చి అంతా బాగు చేస్తా ఉద్దేశించిన ఆ రోజు ప్రజలు 2014లో చంద్రబాబు నాయుడు గారు పట్టం పెట్టే 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసింది ఏమిటి ఒకసారి మీరందరూ కూడా చూశారు. ఆయన చూపించాడు రాజధాని బస్సులు పెట్టి చాలా బస్సులు పెట్టి ప్రతి ఊరిలో కూడా బస్సులు పెట్టి రాజధాని తెలిసిపోయాడు. ఆ బస్సు మీరు గుర్తుందో లేదో కొంతమంది పోయి ఉంటారు అనమాట. ఆ రాజధాని బస్సు ఆ రోడ్లో పోతే ఎదురే బస్సు వస్తే ఆగిపోవలసిందట, అది రాజధాని పరిస్థితి. ఆయన 5 సంవత్సరాలు రోడ్డు కూడా ఏ పరిస్థితి ఉంది ఆ రాజధాని విషయంలో. మరి ఆయన ఏమన్నా ఆయన గ్రాఫిక్స్ చూపిస్తాడు, సింగపూర్ అంటాడు, మలేషియా అంటాడు, మా పక్క జపాన్ అంటాడు, రకరకాలుగా చూపించాడు, గ్రాఫిక్స్ చూపించాడు తప్ప రాజధాని ఏ మాత్రం దండం చేయలేదు. అది కూడా అసెంబ్లీ కూడా టెంపరీ కట్టాడు, సెక్రటరీ కూడా టెంపరీ కట్టాడు. మరి రాజధాని కట్టేవాడు టెంపరీ కట్టాల్సిన అవసరం ఏముంది? వేస్ట్ చేయడం లేదు. మరి నేను దిక్కు రాజధాని కట్టచ్చు కదా, అట్లా కట్టకుండా కేవలం ప్రజలు మమ్మీ పెట్టేదానికే రాజధాని అక్కడ ఏర్పాటు చేశారు తప్ప వాళ్ళు సొంతంగా ల్యాండ్లు కొనుక్కొని అక్కడ వ్యాపారం చేసేదానికి రాజధాని అడగట్టడానికి ప్రయత్నం చేశారు తప్ప వేరే ఉద్దేశం కాదని మనం తెలుసుకుంటా ఉన్నాం. ఈరోజు వాళ్ళు నచ్చకొస్తా ఉన్నాడు, మరి మీ ల్యాండ్ బాధ రాజధాని అనే విషయంలో నచ్చబడుతున్నాడు. చూస్తే అక్కడ కేవలం ఆ 8 గ్రామాల్లో ఉన్నటువంటి 4 గ్రామాల వల్లే ఇవి అక్కడ ధర్నా చేస్తారు తప్ప ఎవ్వరు కూడా పడుతున్న పరిస్థితి లేదు. ఈరోజు హైదరాబాద్ లాంటి నగరం కావాలంటే విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్ అయితే కొత్త, ఇంకా మనం ఖర్చు పెట్టే పెద్ద నగరం హైదరాబాద్లో మనం డెవలప్ అవ్వచ్చు అని మనం తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అట్లనే ఒక విశాఖపట్నమే కాదు, కర్నూలు కానీ అమరావతి కానీ అన్ని కూడా డెవలప్ చేయాలి. గతంలో కాకుండా గతంలో కేవలం హైదరాబాద్ డెవలప్ చేయడం వల్ల మరి మనం ఎంత ఈరోజు మనం ఇబ్బంది పడతాం. ఆంధ్ర రాష్ట్రం సరిగ్గా డెవలప్ కాకుండా కేవలం హైదరాబాద్లో కాన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో మేము ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా అన్ని కూడా డెవలప్ చేయాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని మూడు రాజధానుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని కూడా తెలియజేసుకుంటాం. ఆ విషయంలో ఈరోజు కేబినెట్ మీటింగ్ లో సీఎం గారితో సార్ ఫ్రెండ్షిప్ పడింది చెప్పి చాలా మంది ఇవి బాధపడుతున్నారంటే లేదు, నేను నిన్ననే కాన్ఫరెన్స్ లో వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ అందరికి చెప్పాను మానవత ప్రజలతో ఫ్రెండ్షిప్ని తీసేయద్దు, అవి ఉంచండి, ఈ నెల ఏమైతే ఆపారో వాళ్ళు కూడా వెరిఫై చేసుకొని వచ్చే నెల ఈ నెల వచ్చే నెల కలిపి ఫ్రెండ్షిప్ డబ్బులు ఇవ్వమని చెప్పి చెప్పారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారని కూడా చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మన కంటి గారు జేసీ గారు ఇక్కడే ఉన్నారు, దయచేసి మన మానవతతో ఈ ఫ్రెండ్షిప్ని మనం జాగ్రత్తగా అందరూ కూడా వచ్చినట్టుగా చేయాల్సిన అవసరం కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం.
Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.